అనంతపురం జిల్లా బుక్కపట్నం చెరువుకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గంగ పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ బుక్కపట్నం చెరువు హంద్రి నివా ద్వారా నీరు తెచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. ఈ చెరువుకు నీరు నింపుట ద్వారా చెరువు కింద ఉన్న రైతులకు పంటలు వేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. అనంతరం కొత్త చెరువమ్మ దేవాలయంని సందర్శించి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. निर्मदा सिंधुका वीरे जले स्मंजदंगुरु कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथ्या च पंचगंगा प्रकीर्तिता कलशोदकेनां पूजा द्रव्यान संप्रोक्षयामी. ओं मा भोष्टाम योपवस्थान ऊर्जे दधातना महेरणा यजक्षजे योपस्वतमोर दस्यस्य पादय देहनः उषदेरव मातरः तस्मारंगमावाय शिक्षया यजन्वत आपो जनज जातनः शुद्धोदकस्नानं समर्पयामि. ओम केशवाय नमः. ओम नारायणाय नमः. ओम माधवाय नमः. ओम गोविंदाय नमः. ओम विष्णुवे नमः. ओम मधुसूदनाय नमः. ओम त्रिविक्रमाय नमः. ओम वामनाय नमः. ओम श्रीधराय नमः. ओम ऋषिकेशवाय नमः. ओम पद्मनाभाय. మండల కేంద్రాలైన కొత్త చెరువు బుక్కపట్నం మధ్యలో గల ఈ బుక్కపట్నం చెరువు అతి పెద్ద చెరువు. ఆ కాలంలో హరిహర రాయలు బుక్క రాయలు నిర్మించిన ఈ చెరువు 0.5 టీఎంసీ కెపాసిటీ ఉంది. దాదాపు 3000 ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 10000 ఎకరాలు పంటలు పండడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. ఇటువంటి పెద్ద చెరువు నింపాలనే సంకల్పం మాజీ ముఖ్యమంత్రి కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవము నందో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హంద్రి నివా కాలంలో ప్రారంభించారు. ఆ హంద్రి నివా కాలం ఉంది కాబట్టి ఈరోజు కూడా ఈ చెరువు నిండుతూ ఉంది. గతంలో నేను శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు ఈ చెరువు నింపడం జరిగింది. ఇప్పుడు కూడా హంద్రి నివాతో పాటు భగవంతుడా కర్ణించాడు. వర్షం భారీగా వచ్చింది. ధర్మల చెరువు మరవబోతోంది. ఇది చాలా సంతోషకర విషయం. కారణం ఏమంటే చెరువు నిండడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు భూగర్భ జలాలు పెరుగుతాయి. రైతులకు పంటలు పండుతాయి. వాళ్ళ కళ్ళు పండుతాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆ నీటితోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నీటితో అభిషేకం చేశాము. ఆ మహానుభావుడి కారణం ఆ మహానుభావుడు కారణజన్ముడు. అందువల్లే ఈ హంద్రి నివాను ప్రారంభించి ఈ చుట్టుపక్కల ఈ చెరువు కాకుండా ఈ జిల్లాలో ఉండే అన్ని చెరువులు నిండుతున్నాయంటే తప్పకుండా మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడో